ఇన్ఫర్మేషన్ పోద్ది ఆయన ఎక్కడికి పోతాడు అనేది మనకు సడన్ గా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్, భద్రతా బలగాలు అన్ని పనిచేస్తాయి. డిపార్ట్మెంట్ సడన్ గా రాదు, కాకపోతే సరే అదేదో ఇన్సిడెంట్ జరిగింది దాన్ని వాడు భూతద్దంలో పెట్టదు చూడదంట. నేను ఏమంటాను అంటే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇంకోటే కాదు, ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వారి భద్రత అందరికి అవసరం, వారు భద్రంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నువ్వు ఒక ముఖ్యమంత్రి గారు ఉంటే వాళ్ళ వారు ఉన్న ఇంట్లో ఒక రాజకీయపరమైనటువంటి కార్యకలాపం జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ కు తెలుస్తుంది, ఎస్పీకి తెలుస్తుంది, ముఖ్యమంత్రి గారి కదలిక ఒక రోజు ముందే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు సడన్ గా మనకు తెలియవచ్చు, మీడియాకు సడన్ గా తెలియవచ్చు, కానీ పోలీస్ ఇంటెలిజెన్స్ కి ఒక రోజు ముందే ముఖ్యమంత్రి గారు పర్యటన ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు చెప్పి వదిలిపెట్టి వెనకేసుకురాకండి, మీరు పోలీసులు వెనకేసుకురాకండి, మీ ప్రభుత్వంలో పోలీసులు గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీరు ఎప్పుడైనా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నాలు చేసి చూసిరా? ఎందుకు సార్ అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం మీరు అనవసరంగా కొట్టినే ఏదో సుమ పాలక సుమం కోడుకు ఏమైతే కోడుకు ఏమన్నా కొంపలు ఆరకమైన ఇవ్వాలేమన్నా దాని గురించి మాట్లాడడానికి. అరే మీరు బలైనారు, మీరు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా, మాది ప్రజాప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు రోజు ప్రజల్లో కలిసినప్పుడు ఏదో ఆయన దూకితే ఏమైనా పోయింది, అయిపోయిన కొమ్మలు ఏమైనా అరకమైన మీరు చెప్పండి, వస్తే ఏమైతే సార్ ఆయన ఏమైనా దూకితే ప్రజాప్రభుత్వం మాది, ప్రజల ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు రోజు చాలా సాధారణ ప్రజలు కలుస్తుంటాడు, ఒకరో అరే ఇట్లాంటి ఉంటారు జరుగుతుంటాయి, దాని పెద్ద భూదతలు బట్టి అరే బుల్లెట్ ప్రూఫ్ అయిందండి. మీరు చూడండి సాధారణ ప్రజలు మా ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు, మీరు చూడండి ఎన్నడన్నా అసలు ఉందా తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రపార్క్ కాడ ధర్నాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, నిన్ననే ఫీజ్ రీయింబర్స్మెంట్ కోసం ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు ధర్నా చేసి ప్రజాప్రభుత్వం కాబట్టి వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు ధర్నాలు చేస్తున్నప్పుడు మీడియా మీద ఎలాంటి ఆంక్షలు ఉండదు, ధర్నా చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ప్రజా అంతా ధర్నాలు చేస్తా ఉన్నారు, గతంలో నిర్బంధాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు వద్దని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు తీసుకొచ్చారు, మాది ప్రజాప్రభుత్వం, మాది నీళ్లు నిధులు నియామకాలు సార్, ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నీళ్లు నిధులు నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది, మేము లాస్ట్ నుంచి ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకున్నాం కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తా ఉన్నారు, అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకున్నాం కాబట్టి గద్దర్ గారు జయంతి కావచ్చు, వర్ధంత్ గారు కావచ్చు, వారి పేరు మీద అవార్డులు కావచ్చు, అందశ్రీ గారి గీతం, తెలంగాణ గీతం, ఇవన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ పోతా ఉన్నాం, దాన్ని ప్రతిదీ భూతంధన పెట్టి చూడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రజలు ఏదనుకుంటే చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి కొన్నిసార్లు మా నిర్ణయాలు కూడా మార్చుకుంటా ఉన్నాం మా ప్రభుత్వం, కాబట్టి ప్రజల నుంచి వచ్చేదాన్ని బట్టి ఉంటుంది తప్ప ఏదో దాని ఏదో బాలక సుమన్ ఏదో గోడ దూకిండు అదేదో పెద్ద సమస్య చూపాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీసులు మీరు చూసారు 31,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయబోతా ఉంది, కాబట్టి మేము ఇచ్చిన 417 గ్యారంటీలో 161 గ్యారంటీ. మీరు చెప్తున్న పాయింట్ బాగుంది, ప్రజల ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలోకి వస్తారు ఎవరైనా గెలవచ్చు అని, బట్ ఒక సెక్యూర్డ్ జోన్ లో ఉన్నప్పుడు ఒక కార్యకలాపం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడు దూకడం సార్, మీరు తను ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎంపీ తరి ఎక్కడ ఏం జరిగిందో తెలియదు, దాన్ని పెద్ద ఈ డిబేట్ లో ఏదో పెద్ద రాతాంతం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అంటా ఉన్నా. తన తర్వాత మూర్తి గారు కన్క్లూడ్ మూర్తి గారు మనం